Hi friends, please subscribe to Amravati Media and press the bell icon for more latest updates. జగన్కు మోదీ ఫోన్. ప్రధాని వద్ద లిస్టు బయటపెట్టిన సీఎం. ఏపీలో కరోనా సెకండ్ వేవ్ వేగంగా విస్తరిస్తోంది. రోజురోజుకు ఊహించని రీతిలో కరోనా కేసులు మరణాలు పెరుగుతున్నాయి. ప్రతిరోజు 20,000 పైగా మంది కరోనా బారిన పడుతున్నారు. ఏపీలో ఈ నెల 21వ తేదీ నాటికి కొత్తగా 21,954 కేసులు నమోదయ్యాయి. కొత్తగా 72 మంది కోవిడ్కు బలయ్యారు. దీంతో పరిస్థితి ఆందోళనకరంగా మారింది. ముఖ్యంగా 7 జిల్లాల్లో పరిస్థితి భయంకరంగా కనిపిస్తోంది. కంటైన్మెంట్ జోన్లు ఏర్పాటు చేసినా, కఠిన కర్ఫ్యూ అమలు చేస్తున్నా, వ్యాక్సినేషన్ ప్రక్రియ వేగంగా సాగుతున్నా 7 జిల్లాల్లో పరిస్థితి అదుపులోకి రావడం లేదు. ఇంకా దారుణంగానే కేసులు నమోదవుతున్నాయి. ఈ నేపథ్యంలో ఏపీలో పరిస్థితిపై ప్రధాని మోదీ స్వయంగా ఆరా తీశారు. కరోనా ఎక్కువ ప్రభావం ఉన్న రాష్ట్రాల సీఎంలతో మాట్లాడిన ప్రధాని నరేంద్ర మోదీ సీఎం జగన్తో పలు విషయాలు చర్చించారు. ముఖ్యంగా ఏపీలో కోవిడ్ కట్టడికి రాష్ట్ర ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకుంటోందని ఆరా తీశారు. ఈ సందర్భంగా పలు విషయాలు ప్రధానికి వివరించారు. 3 రోజుల నుంచి ఏపీలో పగటిపూట కర్ఫ్యూ కొనసాగుతోందని, అంతకుముందు నైట్ కర్ఫ్యూ విధించామని, కరోనా నిబంధనలు కఠినంగా అమలు చేస్తున్నామని చెప్పారు. రాష్ట్రంలో కరోనా వైరస్ సోకిన వారికి అందిస్తున్న వైద్య సదుపాయాలను ప్రధానికి వివరించారు. అలాగే ఆసుపత్రిలో మౌలిక సదుపాయాలను గణనీయంగా మెరుగుపరిచి కోవిడ్ బాధితులకు వైద్యం అందిస్తున్నామని, పరిస్థితులను దృష్టిలో ఉంచుకుని ఎప్పటికప్పుడు తగిన చర్యలు తీసుకుంటామని మోదీకి సీఎం జగన్ తెలిపారు. అలాగే రాష్ట్రాలకు కేంద్రం భారీగా సాయం చేయాల్సి ఉందని సీఎం జగన్ కోరినట్లు తెలుస్తోంది. వ్యాక్సిన్ డోసుల సంఖ్యను పెంచి త్వరితగతిన అందేలా చూడాలని జగన్ కోరారు. అలాగే ఆక్సిజన్ సరఫరాలో ఏపీకి అధిక భాగం అందేలా చూడాలని, వ్యాక్సినేషన్ అందిస్తున్న సంస్థలతో మాట్లాడి సరిపడా వ్యాక్సిన్ డోసులు రాష్ట్రానికి అందేలా చూడాలని జగన్ కోరినట్లు తెలుస్తోంది. కరోనా కట్టడి విషయంలో కేంద్రం సీరియస్గా ఉందని, ఏపీకి అన్ని వేళలా అండగా ఉంటామని ప్రధాని హామీ ఇచ్చినట్లు తెలుస్తోంది. ముఖ్యంగా ఏపీలో 7 జిల్లాల్లో భారీగా కేసులు నమోదవుతున్నాయని, చిత్తూరు జిల్లా, శ్రీకాకుళం జిల్లా, తూర్పుగోదావరి జిల్లా, గుంటూరు జిల్లా, విశాఖపట్నం జిల్లా, అనంతపురం జిల్లా, కర్నూలు జిల్లాల్లో పరిస్థితి ఎలా ఉందని, అక్కడ ప్రత్యేక చర్యలు ఏమైనా తీసుకున్నారని ఆరా తీసినట్లు తెలుస్తోంది. అలాగే సీఎం జగన్ కరోనా కట్టడికి తీసుకున్న చర్యలపై ప్రధాని మోదీ సంతృప్తి వ్యక్తం చేసినట్లు తెలుస్తోంది.